తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాలెపట్టి సుబ్బారాయుడిని హౌస్ అరెస్ట్ చేయడం విదితమే. పార్టీ కార్యాలయం వద్ద ఈ రోజు ఇన్ఛార్జి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమమని ఆ సంఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. पदनाव मुख्यमंत्री मोन्नटी चुस्तर मोन्न नाइट शुक्रवार रात्रि अर्धरात्रि अरेस्ट पे चट प्रकार पदना संवस मुख्यमंत्री अरेस्टे मुझे हर गवर्नर गारी चपाल ये दी रूल रूल प्रकार वाल अरेस्टे మా జాతీయ అధ్యక్షులు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. మా అధినాయకుని అరెస్ట్ దుర్మార్గం చేయని వాళ్ళు అక్రమ అరెస్ట్ ఎఫ్ఐఆర్ల పేరు లేకుండా ఏ విధంగా మీరు అరెస్ట్ చేస్తారు? ఎఫ్ఐఆర్లో ఏ చర్చిస్ అయితే ఏం అనగా ఎట్ట మారుస్తారు? 2021లో ఈ కేసు మీరు ఏ చర్చిస్ చెప్పి ఏం అనగా పెట్టి ఆ కేసుకి నాన్ వేయబుల్ రాదు. వేయబుల్ సెక్షన్ దాన్ని కోర్నర్ సెల్ సెక్షన్ కలిపి వేయబుల్ రాకుండా మీ కుట్రతో పోలీసు కుట్ర బన్ని సిఐడి వాళ్ళు చంద్రబాబు నాయని అరెస్ట్ చేయాలి వాళ్ళ కోరిక. జగన్మోహన్ రెడ్డి అంటే దొంగ, గజి దొంగ, పెద్ద దొంగ, ఒక సైకో. నువ్వు 16 ఏళ్ళు జైల్లో ఉన్నావు, నువ్వు దొంగతనం చేశావు, రాష్ట్రాన్ని దోచుకున్నావు, నీ లోపల పెట్టారు. చంద్రబాబు నాయుడు ఏం చేస్తే మచ్చలేని నాయకుడు. నువ్వు 16 ఏళ్ళు ఉన్నావు, నీకు జైలు అంటే భయం లేదు, సిబిఐ కోర్టున భయం లేదు, నువ్వు దేనికైనా రెడీ. చంద్రబాబు నాయుడు దానికి అలవాటు పడలా, ఆయన మచ్చలేని నాయకుడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 42 సంవత్సరాలు రాజకీయ అనుభవం. ఆయన్ని విధంగా వచ్చేది ధర్మం కాదు. ఈ వయసులో 72 సంవత్సరాల వయసులో నీ కక్షి సాధింపు, నీ సైకోయిజం నీ మంచి కాదు. మేము 45 రోజులకి వస్తున్నాం, నీకు సిగ్గు సెలవు ఉంది ముఖ్యమంత్రి. నువ్వు ఒక ముఖ్యమంత్రి చెప్పుకోవడం మాకు సిగ్గుగా ఉంది. ఈ రాష్ట్రానికి ప్రజలు ఏదో ఒక్కసారి నీ ముఖ్యమంత్రి చేసేసరికి ప్రజలందరికీ మంచి గుణపాఠాలు చెప్పావు, సైకో ముఖ్యమంత్రి నిరూపించుకున్నావు, ప్రజలందరూ కోరుకున్నారు. ఈ సైకో పోవాలి, సైకిల్ రావాలి. నువ్వు ఎన్ని చేసినా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఈసారి తెలుగుదేశం పార్టీ ఎక్కడ లేని విధంగా మంచి మెజారిటీతో 150 సీట్లతో రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. మిత్రపక్షాలతో జనసేన పొత్తుతో మేము రేపు 150 సీట్లు ఫామ్ చేస్తాం. అదేవిధంగా ఇంకోటి 150 ఫామ్ చేస్తాం. ఈ అరాజకీయాల గండికి బుద్ధి చెప్తాం. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారు. మేము ఈ బెదిరింపులకి ఈ అరెస్టులకి వీటికే భయపడే ప్రసక్తి లేదు. మేము ఎప్పుడైనా శాంతియుతంగా చేస్తాం. రెవడిజం మా పార్టీ సత్వం కాదు. తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణ గల పార్టీ. గుర్తు పెట్టుకో, దీనికి అన్నిటికీ మా లోకేష్ బాబుని గుణపాఠం చెప్తాడు, కాబడతారు. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నువ్వు చేసే అరాజకీయాలు మొత్తం చూస్తున్నావు, దీనికని గుణపాఠం చెప్తాను. ఇలా వైసీపీ ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేవి 4 గంటల నుంచి బస్సులు పోతున్నాయా లేవా, స్కూళ్ళు తీశారు లేదా, బ్యాంకులు తీశారు లేదా, రేపు నువ్వు చేయ నిరసన, నువ్వు మగోడు రేపు ఎల్ల కాలం శాశ్వత ఎమ్మెల్యే ఉంటావా? ప్రజలు గుర్తిస్తున్నారు లేని, రేపు అది గుర్తు పెట్టుకో. రేపు నువ్వు కూడా నేను వచ్చిన మగోడు అయితే బయటకు రా, చెయ్యి ప్రతిపక్షంలో. ఎమ్మెల్యే ఇంట్లోకి వచ్చిన ఆటలేసి కాదు. ఈరోజు మీరు పోలీసు మీరు గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇలా పోలీసులు అంటే రక్షణ కోసం లేరు, వైసీపీ గుమస్తాల్లాగా పనిచేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వానికి ఈ గవర్నమెంట్కి, వైసీపీ పార్టీకి ఈ గవర్నమెంట్కి గుమస్తాల లాగా, ఇది గవర్నమెంట్ లాగా లేదు. గుర్తుపెట్టుకోండి,
ఎన్నిటికి మూలం చెల్లించుకుంటావు ఎమ్మెల్యే నేను చెప్తున్నాను రాత్రి నుంచి ఏక్యాళిగా మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయని చంద్రబాబు నాయుడు తిరిగా సిగ్గులే నీకు దగ్గరగా తిరుగుకుంటా ఈలాగా మేము తిరగం దేనికైనా రెడీ నీలాగా రేతి రేతి మా చంద్రబాబు బూట్లు నాకొచ్చాడు ఈలాగా ఇలాంటి ఏదో ఎవరున్నారు మా ఈ రోజుకి మీ కడప తొక్కం వైసీపీ కడప అంటే మా పద్ధతి ఇది మాకు నేర్పింది ఇది మా అధినాయకుడు మా పెద్దలు మాకు నేర్పింది ఇది ఈలాగా రోజుకి ఒక మాట అవసరమైతే పని మా తెలుగుదేశం పార్టీ వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకటి ముందే ఉంటాం నిన్ను నమ్మేదానికి ఇలా పోయినసారి నేను పార్టీలో చేస్తా నువ్వు పోయింది వాస్తవా కాదా రా నిరూపిస్తా నువ్వు గుర్తుపెట్టుకో నీ డ్రామాలకి నీ ఆటలకి ప్రజలు ఎవరు మోసపోయేవాళ్ళు లేరు నీకు రాబోయే రోజు మంచి గుణపాఠం చెప్తా నువ్వు ఇదే విధంగా నువ్వు రేపు ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత పొగడు అయితే కావాలంటే రాజకీయ